అరే స్నేక్ స్నేక్ ఫ్లూట్ ఫ్లూట్ ఊదేది ఏదైనా ఉంటే బాగుండు బ్రో. అయిపోతుంది చూసావా, అయిపోతుంది భయపడిందిలే కొంచెం పొట్టలోకి వచ్చి అక్కడ కొట్టేస్తారు. పసలేదు. అరే B22 బ్రో పులికిలు చేసేసినాడు బ్రో, కావాలని వదిలేశాడు బ్రో. ఎవరు లేరండి బ్రో పక్కన, ఏంటి బ్రో పక్కన. ఇంకో ఊతురా దాదా స్నేక్ దా. స్నేక్ నైతే జోన్ లో అలా నిలబెట్టేశారనమాట. పొట్లో అలా ఉంచారు భీమా పొట్లో. రే సైలెన్సర్ ఉండరా, సైలెన్సర్ కావాలా, సైలెన్సర్ కావాలా. నా కొడక రే అయ్యో బ్రో యారు వచ్చేసింది. అరే స్నేక్ స్నేక్ ఫ్లూట్ ఫ్లూట్ ఊదేది ఏదైనా ఉంటే బాగుండు బ్రో. ఏ ఇల్లు బుర్రా ఎమోట్లు కొడుతున్నారు ఇల్లంతా, అందరూ పేర్లు వేస్తున్నారు ఎందుకు నాకు తెలియదమ్మా. నాకు అర్థం కావట్లేదు, ఒడిస్సా ఎంటన్ అంటాడు. మనం పేరు వేస్తే ఇంక లాభం ఎంత మనల్ని టార్గెట్ చేసింది. లాస్ట్ సెకండ్ లో వేస్తున్నా అయిపోయింది. సరిపోయింది, భయపడిందిలే కొంచెం పొట్టలోకి వచ్చి అక్కడ కొట్టేస్తారని. నీకే నువ్వే బతకో, నేను బతికే ఉంటా బ్రో. పులికిలు చేస్తే రావాలా బ్రో అంటాడు. బ్రో పులికిలు చేసేసినాడు బ్రో, కావాలని వదిలేశాడు బ్రో. ఎవరు లేరండి బ్రో పక్కన. ఆ చిన్న పాపేమో నీరు వల్ల చచ్చిపోతున్నా బ్రో, నేను ప్యాక్ వేసుకుంటే ప్యాక్ పగలగొట్టి మీద కొట్టేస్తున్నాను అంటే. స్నేక్ నైతే జోన్ లో అలా నిలబెట్టేశారు అనమాట. పొట్లో అలా ఉంచారు భీమా పొట్లో. నితిన్ స్నేక్ ఓన్లీ సింగిల్ రివైవర్. మాట్లాడలేదు, ఇంకా ఎవరు వచ్చినట్టున్నారు. కులు మనాలి నుంచి ఫోన్ వచ్చిందేమో పాకెట్ మనీకి. డైరెక్ట్ షెడ్కి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ మళ్ళీ వచ్చాను కొట్టా కూడా. గుడ్లు తింటాకి వెళ్ళింది అప్పుడు, బలం వచ్చింది గుడ్లు తిన్న తర్వాత. అప్పుడు మీరు అడగట్లేదు, ఫోన్ వచ్చినట్టు ఉంది. కుళ్ళు మనాలి నుంచి పాకెట్ మనీ అన్నాడు. డాడీ డాడీ పాకెట్ మనీ. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామ. ఇక్కడ పాకెట్ మనీ అడిగితే అసలు ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ అలా గుర్తొచ్చు. గుళ్ళు మని నవ్వేలాగా జోకిస్తున్నావు. నేను ఎంతో సీరియస్ గా బాధలో ఉన్నప్పటికీ ఆ డైలాగ్ ఒకసారి గుర్తొచ్చిందంటే మండుతున్నట్టుంది. ఓకే ఓకే బ్రో, ఇలా చెప్తాగా ఆయన ఇప్పుడు మనం వేసుకుంటున్నావు అని చెప్పేసి వద్దురా. అరే నేను ఏమన్నా మాట్లాడితే మళ్ళీ నువ్వు పర్సనల్ అంట, వద్దులేరా అనుకోరా బాబు. అనుకోరా ఆయన కావాలని ఇప్పుడు ఏం మాట్లాడతా ఏం లేదు. నేనేం మాట్లాడుతున్నా రే, నేనేం మాట్లాడు. మళ్ళీ నువ్వు పర్సనల్ అని ఫీల్ అవుతావు కదా. పైతన్న నేను ఎందుకు మాట్లాడతారా, నువ్వు పైతన్న గడువు అయితే మాట్లాడుతున్నావు ఇప్పుడు కాటేద్దాం చూస్తున్నావు. ఎందుకు వచ్చింది రే మళ్ళీ ఆంటీ పాకెట్ మనీ వేసింది. మా బండి మాకు ఉందంట, ఇప్పటికీ ఏమన్నా తక్కువ ఉన్నారా. అక్కడ కాదు, మా పైతాన్ అనిపించాడు ఎందాడా. అక్కడ నేను బండి వేసుకుని వస్తే నా బండి వేసుకుని జోన్లోకి వెళ్ళిపోయాడు. ఫ్లాష్ బ్యాక్. మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి జోన్ లో నుంచి, ఆ బండి లేకపోతే జోన్ లోనే చచ్చిపోతారు. అది జరిగింది. మరి నాకు 20 HP ఉందయ్యా. ఈ కొట్టిన HP నేను ఆ 20 కూడా చెప్ప.
ఏం చేస్తుంది. ఓకే ఓకే, ఆయనకి అర్థం అయిపోయింది. పాము ఫ్లూట్ ఇవ్వాలి కదా మరి. పాములు ఎక్కువైపోయినాయి టీమ్ లో, గిల్డ్లో కూడా ఎక్కువైపోయినాయి. కట్ల పాములు, కట్ల పాములు ఎక్కువైపోయినాయి. త్రాచుని చూసా, నల్ల త్రాచుని చూసా. ఇది కట్ల పాము జనరేషన్ కదా, సో అందుకే ఆయన ఫ్లూట్ పాము హైబ్రిడ్ హైబ్రిడ్ పాము ఇది. అయినా పాము లవ్ లో పడింది. నేనే చాట్ చేస్తున్నా. వాట్సాప్, వాట్సాప్, ఇన్స్టా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వాట్సాప్, వాట్సాప్ లో డిస్కస్ చేకిందరా బై. నేను రిప్లై ఇవ్వనట్టు. డౌన్ రా రే, పైన ఉన్నాడు మండా బ్రో. ఇడే కట్ర పై పోతున్నాడు రాజు. ఎడో అయిపోయాడు, పైన నుంచి బ్లోవల్ సర్కిల్ వేసుకున్నాడు ఇడు. నీ రోకల్ నాట్ చేసుకో. నిలబడు నిలబడు నిలబడు, నీ హెల్త్ అంత ఉందరా మెగ్నీషియం బాబాయ్. ఎంత కొట్టిన చావలేదు లావులకి లగించాడు. అరే డ్రేకిన్ ఫుల్ కిల్ కొట్రా కొట్టాడు. ఇన్స్టాగ్రామ్ ఇడు పాములని పుట్టలు దూరిన సింహం బయటకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లో పులి వచ్చింది. మేకలల్లి పారిపోండి. నా హెడ్ గిల్లు బాయరాడో కొట్టేసి పర్లేదు. అదిగో సింహం ఏదో అంటుంది పైథాన్. మళ్ళీ ప్లేస్ మార్చేసాడు రా, మకాం మార్చేడు. వాసన బొట్టు, వాసన బొట్టు పడదాం పడదాం పడదాం. వాసన కాదు వస్తాయి అనుకోండి కదా, వాసన కూడా రావా. వాసన పట్టింది అంటే ఇంకంతే వెళ్ళిపోతుంది పగ పెట్టుకొని. పగ పట్టేసింది అనుకో చంపేంతవరకు కదలదు. చూడండి వెళ్తాను, ఇది ఫైటింగ్ వెళ్తాను. పగ పట్టేసింది, పగ పట్టేసి అది పగ పట్టి చంపింది పాము. ఏ అమ్మో అమ్మో అమ్మో, అదిగో అబ్బా నాకు ఈ టార్చర్ ఏంటి రాబో. పెంచుతున్నానరా, ఇది కరెక్ట్ గా అయ్యేలాగా ఉంది. మైల్ స్టోన్ వచ్చింది. ఆడ దొరుకుతున్నాడు బ్రో. అదిగో అక్కడ పింక్ డ్రాప్ దగ్గరికి వెళ్ళాడు. 33 lakhs అవుతుంది. పార్టీ పార్టీ నవరా పార్టీ నిజంగానే. పార్టీ అది చేసుకొని ఇది కేఫ్సి, అది మనకెందుకు ఇచ్చింది. రారా కావాలంటే రారా. ఎల్లరికి వస్తే ప్రతిరోజు పార్టీ. ఇద్దరు రా మొత్తం స్క్వాడ్ ఇది. అయితే ఇద్దరు డౌన్. అదే స్క్వాడ్ ఫైట్ అవుతుంది బ్రో. నువ్వు స్నేక్ తో ఆడుతున్నావు, మేము ప్లేయర్లం. బానే మనమా డ్రాగన్ గేమ్ ప్లే అంట. డ్రాగన్ డ్రాగన్ రీలోడ్ లో చచ్చిపోతాం మనం. అది రీలోడ్ కొట్టేటప్పుడు డ్రాగన్ అంత రాదు. డ్రాగన్ డబ్బాలా. డ్రాగన్ అంటే హెడ్ లో కొట్టలేం, బాడీలో దింపి దింపాలి. అది దాంతో హెడ్లు కొట్టాలనుకుంటే చచ్చిపోతాం. ఇప్పుడు అంతే జాగ్రత్త. స్నేక్ కి కళ్ళు మసగొచ్చినట్టున్నాయి. హెడ్కి బాడీకి తేడా తెలియట్లాంటున్నారీసింది. రే సైలెన్స్ రా. పసిగట్టేసింది డైరెక్ట్. చిన్న స్నేక్ ఏంటి, మధ్యన అసలు తగ్గట్లేదు. నీరు నీరు నాకేసాడు. నైస్ రా, ఈ లేదో ఊహించుకొని వచ్చారు పాపం. చెత్త కొట్టుడు కొట్టేసాం స్క్వాడ్. అరే ఇది సైలెన్సర్ ఏదో బాయ్. 91 హెడ్.
స్కార్ తో సైలెన్సర్ లేకపోతే చాలా బాగా ఉంటుంది రా. ఏ గేమ్ టీచర్ సైలెన్సర్ కావాలా? సైలెన్సర్ కావాలా? ఫైన్ రవి సైలెన్సర్ కావాలా? అరే ఇద్దరు ఉన్నారు అంతే రాజ్ ఫైన్ మోకోని అండ్ లెఫ్ట్ సైలెన్సర్ సైలెన్సర్ కావాలా? అరే ఆయన ఫైట్ లో ఉన్నప్పుడు మాట్లాడట తెలిసిందే కదరా. సైలెన్సర్ సైలెన్సర్ కావాలా చెప్పు నా కొడకా రే. మోకోని లేపనే చూడు సైలెన్సర్ మాట్లాడరా ఫైట్ ఉన్నప్పుడు. ఏ బ్రో ఒక డౌన్ చూడు పుచ్చర్ ఉన్నాడు రా చూడు దొబ్బేయండిరా యార్క్ కింగ్ వచ్చింది. అరే నీరు బ్రో ఏరా రాజ్ ఏంది ఒక బుల్లెట్ వేసి లేపినావు? ఒక బుల్లెట్ ఏంట్రా బా వంద కొట్టేంట్రా ఇది ఒక లేజర్ మళ్ళీ కొట్టి నేను కొట్టు కొట్టే ఈ బుల్లెట్ నీ కొట్ట ఏంద్రా కొట్టేది కింగ్ కదా మెయింటైన్ చేయాలి బ్రో. కింగ్ కిల్ అడుక్కున్నాడు ఏంటి బండితో గుద్దితే నువ్వు దొబ్బే ఉన్నాడా నేనేం మాట్లాడాల. కింగ్ వచ్చిన కిల్ మెయింటైన్ చేయాలరా అలాంటివి లేపేస్తారు. ఏ అవసరం లేదు ఎప్పుడే చెప్పింది బొచ్చకాయ నీకు హోమర్ వేసాడు కానీ హోమర్ కి డామేజ్ పడలేదేంటి. నువ్వు కింగ్ వచ్చిందో సొన్న కిల్ ఏం కొట్టపోయినా కానీ వచ్చి తెలుసా అలాగుండిద్ది కింగ్ వచ్చింది. నీరు గోడకేయడు వెనక్కి వచ్చింది అనుకున్నాను గ్రెనేడ్ గోడకేసి కొట్టాడు గ్రెనేడ్ పాపం ఇబ్బంది పెడతారు పులికి లాంటి చెయ్యి పులికిలు చేయలేదా ఎల్లలో ఉన్నాడు కింద ముగ్గురు దిగారు రే నీ ముందర ఎల్లలో కూడా ఉన్నారు కింద ఎల్లలో కూడా ఉన్నారు అరే అరే ఎంత మంది కింగ్ తో 9 గ్రిల్ కొట్టాడు కింగ్ ఓడి అమ్మా అయినా కొడుకులు ఏం బ్రో ఇంత క్యాంపింగ్ చేస్తున్నారు రాజుని కొట్టిన వాళ్ళే కింగ్ ఇప్పుడు మీరు రాజుని కొట్టేంత వరకు వెయిట్ చేయ రాజుని కొట్టిన నువ్వు కొట్టి కింగ్ నీకు వచ్చేది తిని తిని వెయిట్ రా వెయిట్ 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 అతనే నీరు ఆర్జీని అతనే నీరాడు రాజు అత కొట్టాడండి కొట్టేది ఇప్పుడు ఎల్లో నిక్కర వేసుకుని ఒకడు ఉంటాడు అన్న కొట్టి వస్తున్నాం వస్తున్నాం అరే అక్కడే బరా రాజుగా మన డౌన్ రా ఆహా గ్లోబల్ బల్ల కొండ మీద బ్రో గ్లోబల్ నాకు డిలే పడుతుంది బ్రో లేట్గా కింద నుంచి అదే పడుతుంది బ్రో నేను అదే డిలే పడుతుంది రే ఇదిగో 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 రే దిగిపోయినారు రా త్వరగా వెళ్ళపోతే మీరిద్దరు చచ్చిపోతారు త్వరగా వెళ్ళపోతే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అసలు ఎవడ పెట్టాడు రా నేను దాన్ని స్పాన్ చేసి వదిలేను అంతే మీరే పెట్టారు కూడా పెట్టేసినాడు డైరెక్ట్ వెళ్ళిపోదాము అనుకుంటున్నాను ఫుల్ ఫుల్ హెచ్పి ఉన్నాడు
కూకాంగ్ ఉన్నాడు తక్కువ ఇచ్చి. ఏ పై నుంచి పడతాయి, ఏ పై నుంచి. అబ్బా ఆడ దగ్గర ఎంత త్వరగా చెప్పు బ్రో. అగులు వాళ్ళ ఉంది ఆడ దగ్గర, అగులు వాళ్ళ ముందరోడికి ఇచ్చాడు. కొట్టేసింది అవుతుంది, నేను నాకు ఎందుకు వెనకాల కొడతారు చూడండి. వెనకాల నుంచి కొడతారు బ్రో. ఇప్పుడు మిడిల్ లో ఉన్నాం బ్రో. వాడిది లూట్ చేయాలి. అట్లా జోన్ మీ దగ్గర ఉంది, జోన్ పై ఉంది. కాట్ చేయి వాడిది లూట్ చేసి బ్లాక్ ఉన్నాడు. మాట్లాడాడు తెలుసు కదా, తెలుసు మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మాట్లాడేదానికి. రే నా కొడక రాజు దొరుకుతావు నువ్వు ఏదో విషయంలో. ఫ్లచ్ కొడితే మాట్లాడు బ్రో. ఇప్పుడు మాట్లాడు, వచ్చాడు చెప్పు. డామేజ్ ఎంత కొట్టావు చెప్పు. బ్రో ఈజీ మ్యాచ్, 1-2. వెనకాల ఇద్దరు, వెనకాల వెనకాల వెనకాల. ఇద్దరిద్దరు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. మాట్లాడలేడు తెలుసు కదా, మాట్లాడితే క్లచ్ పోతుంది. మాట్లాడితే క్లచ్ పోతుంది. మాట్లాడలేడు కదా. అమ్మా కావాలని రెచ్చుకోడు. అరే మాట్లాడే అనుకో, నాకు ఫుట్ స్టెప్స్ వినబడవరా? ఆ టైంలో నేను చాలా ఫోకస్డ్ గా ఆడాలి. నేను ఎలా మాట్లాడతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వు చెప్పు. కింగ్ బోనస్ కూడా వచ్చింది రో. 37+ జుజుబి 3.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అండి. అన్నా ఇంకెవరితో లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్. కిల్స్ అన్ని పోయాయంట, ఇంకేం చేయలేమ్మా. 20 నాక్డౌన్లు గేమ్ అంటే ఇంకేం చెప్తున్నాం. 3.3 మోపి అంట. థ్యాంక్ యూ అన్నా అందరికీ, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ఏం చెప్పగలను ఇంతకన్నా. ఏమో మరి ఈ విధంగా పెరిగితే ఎప్పటికి పెరుగుతామో అని బాధపడాలో, కనీసం ఇక్కడ దాకన్నా పెరిగామని ఆనందపడాలో, ఏం తెలియట్లేదు మామా.